నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని మండలానికి నూతనంగా మంజూరైన 448 పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కాకాని మాట్లాడుతూ, గతంలో కొత్తగా పెన్షన్ మంజూరు కావాలంటే వృద్ధులు అష్టకష్టాలు పడేవారని ఎందరినో ప్రసన్నం చేసుకుంటే గాని కుదిరేది కాదన్నారు. అదే నేడు మనందరి ప్రభుత్వంలో కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా వాలంటీర్ల ద్వారా మన ఇంటి నుండే దరఖాస్తు చేసుకునే సౌకర్యం కలిగిందన్నారు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన కోడి కూయకు ముందే ఇంటి తలుపులు తట్టి పెన్షన్ను అందజేసే పరిస్థితి ఎక్కడా లేదన్నారు. కేవలం అర్హతే ప్రామాణికంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, వితంతవులకు సమాజంలో గౌరవంగా బ్రతకగలిగే పరిస్థితిని కల్పించమన్నారు. మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు మద్దతివ్వండని ధైర్యంగా చెప్పగలిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ నిర్మల, సర్పంచ్ మల్లికా చిట్టెమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి, అంజాద్ జయమూర్తిరెడ్డి, వైసీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెన్షన్లు అనేటువంటివి ఎంత సులభతరమయ్యాయమైనటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు వాలంటీర్లు ఉన్నారు, 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసిన తర్వాత వాలంటీర్ మీ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీకు 60 సంవత్సరాలు నిండిన వెంటనే మీకు ఆ వృద్ధాప్య పెన్షన్. ఏదైనా దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యుడిని కోల్పోతే వితంతు పెన్షన్, అంగవైకల్యం కలిగినటువంటి దివ్యాంగులకి వాళ్ళకి 3000 రూపాయల పెన్షన్, ఎవరన్నా మంచానికి పరిమితమైతే 5000 రూపాయల పెన్షన్, కిడ్నీ బాధితులుంటే 10000 రూపాయల పెన్షన్, ప్రతి నెల 1వ తేదీ కల్లా ఉద్యోగస్తులకి జీతం రావడం ఆలస్యమవుతుందేమో తెలియదు కానీ పెన్షన్ మాత్రం 1వ తేదీ ఉదయం మీరు నిద్రలేచే సమయానికి వాలంటీర్లు మీ ఇంటికి పంపించి మీ చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. దానివలన ఈరోజు ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక మందికి ఈరోజు ఎంతమందిని కూర్చోబెట్టి మీ అందరికీ ఈరోజు ఇదిగో జగనన్న ఈ పెన్షన్లు ఇచ్చాడు అని చెప్పి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పెన్షన్ని మా చేతికుండా పంచేటువంటి అవకాశం కలిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఒక్కసారి చూస్తే గతంలో అనేక విధానాలు ఉన్నాయి. మీరు ఏదన్నా పెన్షన్ కావాలి అంటే జన్మభూమి సభలకు వెళ్ళాలి, జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టాలి. జన్మభూమి కమిటీ సభ్యుడు సంతకం పెడితే తప్ప మీకు పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఒకసారి Act 24/7 ఏదో ఒక ఇంటర్వ్యూకి పిలిచింది, డైల్ యువర్ లీడర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్కి పిలిచాడు. దానికి వెళ్ళాను. వెళితే కావలి నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, నాకు పెన్షన్ రావటం లేదు సార్, చాలా రోజులుగా పెన్షన్ నాకు పెండింగ్లో ఉంది అని చెప్పాడు. ఎందుకు రాలేదు అంటే ఏమో తెలియదు, నేను జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఆ రోజు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు జానకి గారు స్వయంగా ఎంపీడీఓకు ఫోన్ చేసి, ఇతని పరిస్థితి దుర్భరంగా ఉంది, నడవలేకున్నాడు, దోగాడుతున్నాడు, పాక్కుంటూ వెళ్తున్నాడు, కాబట్టి పెన్షన్ ఇవ్వండి అని చెప్పని చెప్పారు. చెప్తే ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్తే నేను చేయిస్తాను అని చెప్పారు. ఆ తర్వాత ఎంపీడీఓ నా వల్ల వీలు కాదు అని చెప్పి ఆమె చెప్తే, మరలా రెండవసారి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, అమ్మా మీరు చెప్పినా కూడా నాకు పెన్షన్ రాలేదు అని అడిగితే, జిల్లా కలెక్టర్ గారు వెంటనే మరలా ఎంపీడీఓకు ఫోన్ చేసి, పోయినసారి చెప్పాను, పాకుతూ నడుస్తున్నాడు, నడవలేకపోతున్నాడు, పాకుతూ వస్తున్నాడు నా దగ్గరికి, ఇతనికి ఎందుకు నువ్వు పెన్షన్ ఇవ్వలేదు అని అంటే, అమ్మా జన్మభూమి కమిటీ సభ్యుల్ని పిలిచి బతిమాలాను, కానీ పిల్లవాడు ఎప్పుడో వాడు వినేటప్పుడు జై జగన్ అని అన్నాడంట, అందుకని ఈ పిల్లవాడిగా పెన్షన్ ఇవ్వడానికి లేదు అని చెప్పి జన్మభూమి కమిటీ సభ్యులు మొరాయించారు, అందువల్ల నేను పెన్షన్ ఇవ్వలేకపోతున్నాను అంటే, ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, బాబు నువ్వు ఏదో ఒక విధంగా వెళ్ళి ఆ జన్మభూమి కమిటీ సభ్యులతో మాట్లాడి బతిమాలి ప్రసన్నం చేసుకొని, వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గర నువ్వు పెన్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటే పరిశీలించు తప్ప నీకు నేరుగా మేము పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, దానికి జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టాలి అని మాట్లాడారంటే, జిల్లా కలెక్టర్ కూడా అధికారం లేకుండా జన్మభూమి కమిటీ సభ్యుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు సంతకం పెడితేనే మీకు పెన్షన్ ఇస్తామన్నటువంటి ఆ రోజులను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఇల్లు గడప దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా మీ దగ్గరికి వాలంటీర్ వచ్చి, ఇదిగో మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి మీ దగ్గర దరఖాస్తు తీసుకుని వేలిముద్ర వేయించుకొని నేరుగా సచివాలయంలో ఇస్తే
సంవత్సరానికి రెండు సార్లు కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి జగనన్న పరిపాలనను ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు వచ్చేస్తాం. అందుకే ఈరోజు చాలా మంది మాట్లాడతారు, ఇది జరిగిపోయింది అది జరగలేదు అని చెప్పి. ఒక్కసారి చూస్తే ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చివరి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ నియోజకవర్గానికి సంబంధించి 29,648 పెన్షన్లు ఇచ్చేవాడు, నెలకి 3 కోట్ల రూపాయలు ఇచ్చేవాడు. ఈ నియోజకవర్గం మొత్తానికి 29,648 మంది పెన్షన్లకి 3 కోట్ల రూపాయలు ఎక్కన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు. అంటే సంవత్సరానికి 36 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మొత్తంగా 40,691 మందికి ఒక నెలకి 13 కోట్ల రూపాయల చొప్పున ఒక్క మన నియోజకవర్గానికి 156 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎక్కడ 36 కోట్లు సంవత్సరానికి, ఎక్కడ 156 కోట్లు. ఒక్కసారి పొదలకూరు మండలానికి సంబంధించి చూస్తేనే 9,931 మందికి నిన్నటి దాకా పెన్షన్ ఇచ్చాం, ఈరోజు కొత్తగా 448 మందికి అదనంగా ఇస్తున్నాం. 10,379 మందికి ఇచ్చేటువంటి పెన్షన్ మొత్తం 3 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్క నెలకి. గతంలో నియోజకవర్గం మొత్తం పొదలకూరు, మనబోలు, వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు 5 మండలాలుంటే 5 మండలాలకి కలిపి 3 కోట్ల రూపాయలు నెలకిస్తే ఈరోజు ఒక్క పొదలకూరు మండలానికి సంబంధించే జగనన్న ప్రభుత్వంలో 3 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంలో పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఇంతమందికి గడప గడపకు మన ప్రభుత్వానికి వెళ్ళాం, అనేక మంది పాపం బాధపడ్డారు మాకు పెన్షన్ రాలేదని చెప్పి, ఆ తర్వాత పెన్షన్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం, జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టాం. వాస్తవానికి పెన్షన్లు ఆగస్టులోనే ఇవ్వాల్సింది, ఎందుకంటే ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఎవరన్నా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నా ఒకసారి చూసి ఇవ్వండి అని చెప్తే జూలైలో కొత్త పెన్షన్లు ఇవ్వాలి. ఆగస్టులో ఈ కార్యక్రమం పెట్టాం, జూలైలో ఈ కార్యక్రమం పూర్తి చేశాం. జూలైలో ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆగస్టులో కొత్త పెన్షన్లు వచ్చాయి. పీడీ గారు చెప్పినట్టుగా మొదట కొంతమందికే పెన్షన్లు ఎంపికయ్యారు అని చెప్పారు. ఆ తర్వాత చెప్పాం అందరికీ పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే పేదల పక్షపాతి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటాడనేటువంటి దానికి గతంలో పరిపాలన చూశాం, ఈరోజు పరిపాలన చూశాం. ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు కొత్తగా 2,040 పెన్షన్లు ఈరోజు ఈ నియోజకవర్గానికి కొత్తగా మంజూరు చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి విధానం ఏమిటో తెలుసా? ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నామో లెక్క కట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరలా ఏం చెప్పేవాడంటే సంవత్సరానికి ఎంతమంది పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ స్థానంలో కొత్త పెన్షన్ ఇవ్వడం తప్ప ఎప్పుడు కొత్త పెన్షన్లు అధికంగా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. అందుకే 29,648 దగ్గర ఆగిపోతే 30,000 దాటకూడదు అనేటువంటి పరిమితి పెట్టుకుని వాళ్ళు పెన్షన్లు ఇస్తే ఈరోజు దాదాపుగా అటువంటి ఏమీ లేకుండా ఎప్పటి నుంచో 83 నుంచి దాదాపుగా ఈ పెన్షన్ సిస్టమ్ మొదలైన తర్వాత 40 సంవత్సరాల్లో 35 సంవత్సరాలకు సంబంధించినటువంటి 29,000 మందికి ఇస్తే ఈరోజు మనం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 4 నెలల కాలంలోనే 50% అదనంగా దాదాపుగా 41,000 మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి అవకాశం వెసులుబాటు కలిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. చంద్రబాబు 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు, ఎన్నికలకు ముందు ఓట్లకు 2,000 చేశాడు. ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,250 రూపాయలు చేశాం, దాన్ని 2,500కు పెంచాం, 2,750 రూపాయలు ఇస్తున్నాం. రేపు జనవరి నుంచి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అందరికీ ఇదే ప్రాంగణంలో మరలా నా చేతుల మీదుగానే జగనన్న పెంచేటువంటి 3,000 రూపాయల పెన్షన్ మీకు అందించబోతున్నాము, 3,000 రూపాయల మాట నిలబెట్టుకోబోతున్నాము అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒకసారి మనం గమనిస్తే ఈ రాష్ట్రానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని హామీలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చాడు, ఏ విధంగా అమలు చేస్తున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఈరోజు గమనించాల్సినటువంటి అంశం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చెప్పనటువంటి విధంగా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట, మీకు నా పరిపాలనలో మీ బిడ్డ పరిపాలనలో మీకు మేలు జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడగగలిగినటువంటి వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిద్రలేస్తే
బీజేపీ తో కలుద్దామా, జనసేన తో కలుద్దామా, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం అనేటువంటి ఆలోచన తప్ప నువ్వు గతంలో చేసినటువంటి పనులు, ఎందుకంటే ఒక సామెత ఉంది, గాడిదలకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని. గాడిదలకి గంధపు చెక్కలు చూపిస్తే వాసన తెలియదు వాటికి. అదే విధంగా పరిపాలన అనేటువంటిది ఏ విధంగా ఉందనేటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియదు. అందుకనే ఎక్కడికన్నా పోతే ఇదంతా మనం చేసినటువంటి అభివృద్ధి అనుకుంటా వెళ్ళిపోవడం తప్ప, మా హయాంలో ఇదిగో ఈ అభివృద్ధి పనులు చేశాం, ఈ విధంగా జరిగింది, ఇదిగో దీనివల్ల ఈ గ్రామానికి మేలు జరిగింది, ఈ గ్రామానికి ఎంత మేలు చేశామని చెప్పుకునేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఎదుటి వాడి మీద బురద తల్లి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడా లేదు. కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నేను మరలా అనేక సందర్భాల్లో చెప్పా, మరలా ఈ రోజు ఒక్కసారి మీ అందరి సమక్షంలో చెప్తున్నా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది శాసనసభ్యులు పనిచేశారు. ఆ శాసనసభ్యులు అందరి హయాంలో ఎంత నిధులు తెచ్చారో నా 4 సంవత్సరాల 3 నెలల కాలంలో నేను తెచ్చినటువంటి నిధులు దానికన్నా మెరుగ్గా హెచ్చుగా అదనంగా తీసుకురావడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి తప్ప ఈరోజు నాకు భూమికి, నేను సాగు చేసుకుంటున్నటువంటి భూమికి యాజమాన్య హక్కులు ఇవ్వండి అని చెప్పి కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగడం అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి లేదు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, అన్ని వర్గాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమాన్ని గురించి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఈరోజు గ్రామాలకు సంబంధించినటువంటి ఊళ్ళలోకి వెళ్ళేటువంటి రోడ్లతో సహా ఎక్కడ ఏమి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తాం. దాంతోపాటు ఇల్లు నిర్మిస్తాం, ఎస్టీలకు సంబంధించి యానాదులకి 15,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఇళ్లకు సంబంధించినటువంటి దానిలో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు అనేక సార్లు పాపం ఊరలోకి వచ్చినప్పుడు అడిగారు, అయ్యా మాకు పెన్షన్ రాలేదు, మేము పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నామని మరలా మీ అందరికీ చెప్తున్నా, ఏదన్నా ఒకటి అర పెన్షన్ ఎక్కడన్నా ఆగి ఉండి ఉంటే అప్లోడ్ చేసినటువంటి జూన్ నాటికి వాటికి అందరికీ కూడా పెన్షన్ అర్హత కలిగినటువంటి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు, ముక్కాల ద్వారకానాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.